ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. ఈరోజు మరో కొత్త విడితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ స్పర్నర్స్ని యూస్ చేసి నెక్ చైన్ అయితే చేయబోతున్నాను. దానికోసం చెప్పేసి కావాల్సిన మెటీరియల్ అయితే మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ బీడ్స్, ఇంకా నీడిల్స్, థ్రెడ్, హుక్, ఇంకా 2 స్టోన్ బాల్స్, ఇంకా గోల్డ్ బాల్స్ తీసుకున్నానండి. నేను దీనికి ఈ చైన్కి లాకెట్లో మిడిల్లో ఈ బుట్టనైతే యూస్ చేయబోతున్నాను. ఇది నాకు పేర్లో ఒక ఇయర్ రింగ్ మిస్ అయిందండి. సో దీన్ని యూస్ చేసి నేను ఈరోజు నెక్ చైన్ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే దీన్ని డివైడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని చెప్పేసి ఈ బుట్టనైతే ఇలా ఉంచాను. దీన్ని లాకెట్లో యూస్ చేసి చైన్ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. నేను ఇయర్ రింగ్ని అయితే విడి చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ బుట్టను మాత్రమే ఇక్కడ ఉంచుకున్నాను. థ్రెడ్ని అయితే హుక్కి ముడివేసేసుకొని థ్రెడ్ని అయితే తీసేసుకున్నాను. మీకు ఇది ఎలా ముడివేసుకోవాలి అనేది కావాలనుకుంటే నాది ప్రీవియస్ వీడియోస్లో నేను ఎలా వేసాను అనేది మీకు క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నీడిల్కి అయితే నేను ఈ థ్రెడ్కి నీడిల్ అయితే ఎక్కించేసుకుంటున్నాను. నేను 2 స్టెప్స్ చేయట్లేదండి, సింగిల్ స్టెప్ చేస్తున్నాను. సింగిల్ బుట్ట చూద్దాం ఎలా ఉంటుందో అనేది. ముందుగా ఈ థ్రెడ్కి నీడిల్స్ని అయితే ఎక్కించేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా నీడిల్లోకి థ్రెడ్ని అయితే ఎక్కించేసాను ఫ్రెండ్స్. మొత్తం 4 దారాలు కలిపి ఒక థ్రెడ్లోకి ఎక్కి ఒక నీడిల్లోకి ఎక్కించేసాను. ఇప్పుడు స్లోగా ఈ బీడ్స్ని అయితే దీనికి ఎక్కించేసుకుంటాను నీడిల్కి. ఇవి చిన్న చిన్న పూసలు అండి, చాలా స్మాల్ సైజ్ అనమాట. ఇదివరకు మనకి నల్ల పూసలు వచ్చాయి కదండి, మెళ్ళలో పెళ్ళి టైంలో వేస్తారు కదా, అంత సైజ్ కంటే చిన్న పూస అండి ఇది. మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, టీషర్ట్స్ మీదకి కానివ్వండి, ప్రజెంట్ చాలా సింపుల్గా ఇష్టపడుతున్నారు కదా చదువుకునే పిల్లలు వేసుకోవాలనుకున్నా. ఇప్పుడు మన పెద్దవారు మనకి కాసులు, మనం వరలక్ష్మి వ్రతం ఆ టైంలో మనం దేవుడికి రూపులు పెట్టుకుంటాం కదండి అమ్మవారికి, ఆ రూపుల్ని ఈ పూసల్లా వేసుకుని గుచ్చుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా లుక్కీగా ఉంటుంది. ఈ బీడ్స్ అనేవి, ఈ పూసలు అనేవి చాలా షైనీగా ఉంటాయన్నమాట. మీకు తెలుస్తుంది కదా షైనీనెస్ ఎలా ఉందో. ఇదైతే ఏ షైనింగ్ అనేది పోదు ఫ్రెండ్స్. మీకు కనుక దీని కాస్ట్, బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి, మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు నీడిల్ ఎక్కడ దొరుకుతుంది, థ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది, ఇలా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని. ఇది స్లోగా అయితే ఎక్కించేసుకోండి. ఇలా స్లోగా బీడ్స్ని అయితే దించేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మన థ్రెడ్ అనేది మనం 2 పైట్లు వేసాం కదండి, దారం కొంచెం టైట్గా అనిపిస్తుంది, కొంచెం నిదానంగా దించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం బుట్ట వేస్తున్నాం కదా, సో వెయిట్ ఉండడం వల్ల థ్రెడ్ తెగిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ బీడ్స్ వేస్ట్ అయిపోతాయని నేను ఒక థ్రెడ్ ఎక్స్ట్రా వేసుకున్నాను. మీకు కనుక మీకు ఇంకా పూస, మీకు దారంలో తేడా ఉంటుందండి, అంటే సైజెస్ వేరే వేరేగా ఉంటాయన్నమాట. ఒకటి పలచగా ఉంటుంది, ఒకటి మందంగా ఉంటుంది. మీకు వేరే థ్రెడ్ కానీ దొరికితే మీరు దాన్ని మందం చూసుకొని పూస పట్టకపోతే ఒక దారాన్ని అయితే తీసేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అది చాలా అంటే ఎక్కువ పని అంత గుచ్చుకున్నాక తెలిసే కన్నా ముందే చూసుకొని వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇలా అయితే వెక్కించేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్తున్నాను కదండి లక్ష్మీదేవి రూపులు కూడా చాలా బాగుంటుందండి. మనం చూస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అవే ట్రెండ్లోకి వస్తున్నాయి. మనం ఏదనుకుంటామో పాతగా అయిపోయింది అని, అవి ఏదేం కాదండి. ఇప్పుడు ఏది చేసినా కొత్తగానే ఉంటుంది, పాతవే కొత్తవి, కొత్తవే పాతవి అవుతున్నాయి అంతే. ఇటు నుంచి అటు అటు నుంచి అటు మారుతుంది తప్ప ఏమీ పెద్ద చేంజ్ లేదు ఫ్రెండ్స్. ఇలా బీడ్స్ని అయితే దించేసుకొని అదనమాట. ఇప్పుడు మళ్ళీ హాఫ్ అండి, మీ నెక్ సైజ్ ఎంతవరకు ఉందో. మీకు నిడిల్ నెక్కి మిడిల్లో అంటే నాట్ గుంత ఉంటుంది కదండి, అక్కడికి లాకెట్ ఈక్వల్గా ఉండాలంటే రెండు వైపులా మనకి థ్రెడ్ ఎక్కడి వరకు కావాలో అంతవరకు తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని, దాన్ని ఫోల్డ్ చేసుకుని అంతవరకు మీరు పూస ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. అదే కొలత. కొంతమందికి అడుగుతున్నారు మెజర్మెంట్ చెప్పచ్చు కదా అని. మెజర్మెంట్ చెప్పడానికి ఏం కాదండి, ఒక్కొక్కళ్ళు కొంచెం అంటే కొంచెం కిందకు కావాలంటారు, కొంచెం పైకి ఉంటే బాగుందంటారు, నెక్ దగ్గరకు ఉంటే బాగుందని ఇలా అనుకుంటారు కదా. అందుకని చెప్పేసి ఏం చెప్తున్నానంటే డైరెక్ట్గా మీరే థ్రెడ్ని అయితే తీసుకొని నెక్కి ఎంతవరకు కావాలో కొలత చూసుకొని దానికి మధ్యలో లాకెట్ వచ్చేలా పెట్టుకోండి. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఏదైనా మార్క్ పెట్టేసుకోండి, పెన్ తీసుకొని మీకు నెక్ దగ్గరికి మిడిల్లో వచ్చింది అనుకోండి, అక్కడ చేయి పెట్టుకొని అది నేల మీద పెట్టేసుకొని చిన్న మార్క్ పెన్తో కానీ కలర్ పెన్తో కానీ కలర్ పెన్సిల్తో కానీ డార్క్ చేసుకొని అక్కడ వరకు బ్లాక్ బీడ్స్ వచ్చేలా చూసుకొని
డ్రాప్ అంటే ఇక్కడ మనం ఏదైతే మెటీరియల్ యూస్ చేస్తున్నామో స్టోన్ బాల్స్ గోల్డ్ బాల్స్ అవి మిడిల్లో ఉండి మళ్ళీ యాజ్ టీస్గా సైడ్కి అదే వచ్చేసేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. అదే కొలత అదే మెజర్మెంటు, పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్గానే ఉంటుంది. నేనైతే ఒకసారి నా నెక్కి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని ఇంకొంచెం ఒక 4 పోస్టులు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రెస్సెస్ మీద, టీ షర్ట్స్ మీద ఇలా సింగిల్గా ఒక్క సింగిల్ స్టెప్ ఉన్న బీడ్స్ చైన్ వేసుకున్న చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి చోటికి గోల్డ్ వేసుకెళ్ళలేం కదండి, క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఇలాంటివి కొంచెం తక్కువ కాస్ట్లో హెవీ లుక్ వచ్చేలా మనం చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ వరకు అయితే పెట్టేసుకున్నానండి, మధ్యలో ఈ పోస్ కొంచెం టైట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా చిన్న కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయండి మిక్సింగ్, అలా ఏమైనా వస్తే దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వీటిని ఇలానే చేత్తో ఎక్కించేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. బోల్డ్ అన్ని ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడైతే నేను ఈ గోల్డ్ బాల్ వేసుకున్నాను ఫ్రెండ్స్, దానికి ఆల్టర్నేటివ్గా ఈ బుట్ట అయితే ఉంది కదా దీన్ని పెట్టేసుకొని ఇంకొక గోల్డ్ బాల్ వేసి చూస్తాను. మనమే డిసైడ్, అంటే నేను ఇలా వేసుకోవచ్చు, ఇలా వేసుకుంటే ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇలా వచ్చిందన్నమాట, ఇలా బాగుంది. ఇలా కావాలనుకుంటే అంటే మెటీరియల్ మీకు దొరికిన దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు, ఇలా బాగుంది అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చండి, లేదు స్టోన్స్ యూస్ చేద్దాము అని అనుకుంటే మళ్ళీ దీన్ని ఇలా తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు పూసలు యాడ్ అయినా జాగ్రత్తగా ఈ నీడిల్ని పట్టుకొని ఈ థ్రెడ్స్ని ఇలా ఉంచుకొని కష్టంగా లాగేది ఫ్రెండ్స్, స్లోగా తీయండి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మళ్ళీ నీడిల్ ఊడిందంటే ఎక్కించుకోవడం మీకు కష్టం అవ్వచ్చు, సో అందుకని స్లోగా తీయండి అని చెప్తున్నాను. ఇప్పుడు నేను స్టోన్ బాల్స్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్, ఇవి స్టోన్ బాల్స్ అండి, చాలా బాగున్నాయి. అటు ఇటు స్టోన్స్ వచ్చింది, ఇది బుట్ట కదా, ఇది మొత్తం గోల్డ్ కలర్ బుట్ట, సో ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేది. ఒక స్టోన్ బాల్, ఒక బుట్ట, అగైన్ స్టోన్ బాల్. చూసారు కదండి ఇలా ఉందన్నమాట. నాకు గోల్డ్ బాల్ నచ్చింది, ఇంకా ఈ స్టోన్ బాల్ కూడా నచ్చింది, కాకపోతే బుట్ట ఒక్కటే ఉంది కదా, ఇది ఒక బుట్ట ఉంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను, బాగుంటుందని. స్టోన్స్ అనేవి లుక్ చాలా బాగుందండి, చూడడానికి దూరం నుంచి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో నేను ఇవి స్టోన్ బాల్స్ ఉంచేసుకుని ఈ గోల్డ్ బాల్స్ సేవ్ చేసుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి వేరే వీడియోలో యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. అగైన్ నేను ఇంకా మిగిలిన పూస, అదే మిగిలిన దారం మొత్తానికి ఈ పూసనైతే ఎక్కించేస్తాను ఫ్రెండ్స్. ఇవి బ్లాక్ క్లాస్ పెన్నల్స్ అంటారండి, మీకు కావాలి అని అనుకుంటే మీకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, నేను క్లారిటీగా చెప్తాను. మంది ఇన్స్టాగ్రామ్లో క్రియేషన్ ట్రిక్స్ అని చెప్పేసి అకౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీకు ఇది నేను కావాలి అని అనుకుంటే నాకు డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళి నా ఛానల్ని మీరు మెసేజ్ చేస్తే నేను మీకు దీని కాస్ట్ ఎంత ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తానండి. లేదు అనుకుంటే మనకి మీ లొకేషన్ చాలామంది అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది, నేను ఒక్కటి చెప్తాను ఎక్కడ దొరుకుతుందో నేను చెప్పగలుగుతాను, నేను కొన్న చోట అయితే చెప్పగలుగుతాను, మీరు వేరే వేరే ఊర్లో ఉంటే నాకు తెలియదు కదండి. ఇప్పుడు నేను విజయవాడ హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను, ఈ రెండు ప్లేసెస్లో అయితే నాకు తెలుస్తుంది, ఇంకా మిగతా ప్లేసెస్ నుంచి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అని అంటారు నేను కామెంట్ పెట్టేస్తాను. మీరు క్లారిటీగా మాది ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలుసో తెలీదో అనేది నేను మెన్షన్ చేస్తానండి. మ్యాక్సిమం విజయవాడ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, హైదరాబాద్ అయితే బేగం బజార్లో ఉంటుందండి నేను సెర్చ్ చేసినంత మటుకి. ఇప్పుడు ఇవి మనకి ఆన్లైన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి, మీకు కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్లోకి వెళ్తే నేను చెప్పాను కదా క్రియేషన్ ట్రిక్స్ అనే ప్రొఫైల్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఉందండి, దాంట్లో మీకు వీటి ప్రైజెస్ వీటి కాస్ట్ మీకు విడిగా కావాలనుకుంటే నాకు ఒక మెసేజ్ పింగ్ చేస్తే నేను మీకు షిఫ్ట్ చేస్తానన్నమాట, నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇటువైపు ఎంత ఉందో అంతవైపు ఎక్కించేసుకోవాలి, చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇదన్నమాట ఇలా మిగిలిన పూసుల్ని
ఇట్ సైడ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్కించేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నేను ఈ మోడల్లో ఇది దీని చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ స్పెనల్స్ యూజ్ చేసుకుని నా దగ్గర ఇంకా నేను కలర్ స్పెనల్స్ తెప్పించానండి, గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఇలాగా ఆల్టర్నేటివ్గా మీరు బ్లాక్ కాదు మన ఇంట్లో పిల్లలకు వేసుకోవాలి, పెళ్లి కాని పిల్లలు వేసుకోవాలి అని అనుకున్న ఎంగేజ్ వాళ్ళు బ్లాక్కి ఆపోజిట్గా ఆల్టర్నేటివ్గా వేరే కలర్ యూజ్ చేసుకుని సేమ్ మోడల్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చాలా బాగుంటుంది చూడండి, నాకు పడుతుంది, పూస పడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది పూస పడుతుందన్నమాట, ఏమాత్రం రెండు సైజెస్ కలిసినట్టున్నాయి, లేదా నీడిల్ అయినా పెద్దది అవ్వచ్చు, వీటిలో నీడిల్స్లో కానివ్వండి థ్రెడ్లో కానివ్వండి సైజెస్ ఉంటాయి కదా, సో అలా అందుకని చెప్పి పడుతుందన్నమాట. నేను త్వరగా అయిపోవాలని చెప్పేసి పెద్ద నీడిల్ అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చిన్న నీడిల్స్ కూడా ఉంటాయి, మీరైతే అది ట్రై చేయండి. మిగతా వాటికి అన్నిటికీ నాకు బాగానే వచ్చేసిందండి, ఇది కొంచెం కొంచెం కష్టంగా అనిపిస్తుంది పట్టే విషయంలోనే తప్ప. ఇంకా అటువైపు చూసారు కదా అసలు బాగానే దిగిపోయింది, ఇటువైపు ఎందుకనో కొంచెం హార్డ్గా ఉంది. ఇలా స్లోగా ఎక్కించేసుకొని నేనైతే మిగతా ఈ బీడ్స్ని కూడా వేసేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని ఈక్వల్గా అయితే ఎక్కించేసుకున్నాను అనమాట. ఇలాగా ఇది నేల మీద పెట్టుకొని ఇంకొక సైడ్ మనం నీడిల్తో పెట్టుకున్నాం కదా, అది దాన్ని పక్కగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని కొలతనైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక రెండు పూసలు ఎక్స్ట్రా అయితే వేసుకోండి, నాకైతే సరిపోయింది. నీడిల్ అయితే ముందుగా మీరు తీయద్దండి, మెజర్మెంట్ చూసుకున్నాక మాత్రమే నీడిల్ని తీసేయాలి. థ్రెడ్ని అయితే నీడిల్ నుంచి తీసేశాక ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హుక్లోకి ఇలా ఉంది కదా, దీని లోపలికి ఈ హోల్స్లోకి ఈ థ్రెడ్స్ని అయితే పంపించేయాలి. ఇలా పంపించుకొని దీని చేతిలోకి ఇలా తీసుకొని దీన్ని ఇలా లాగి టైట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా దారం ఏమైనా వంకరగా ఉందా, అదే కొంచెం కొంచెం మధ్యలో ఏమైనా క్రాస్లా ఏమైనా వచ్చిందేమో చూసుకొని ఇలా పట్టేసుకొని, రాకపోతే మనం నోట్ అయితే వేసేసుకుందామండి. ఇలా పట్టుకొని ఇలా ఈ రెండు దారాల మధ్యలో ఉంచి ఈ దారాన్ని ఇలా లాగాలి ఫ్రెండ్స్. అగైన్ మళ్ళీ లాగండి, అగైన్ అలాగా మూడు సార్లు మనం లాగి ఇలాగా టైట్గా అయితే ముండి అయితే వేసుకుందాం. ఇలా వేసేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్ని మనం అగరబత్తితో కానివ్వండి, అగ్గిపుల్లతో కానివ్వండి కాల్ చేసుకుంటే మనకి కట్ చేశాక థ్రెడ్ని అయితే మనం కాల్చుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మనకి దారాలు కదండి, ఇది సిల్క్ థ్రెడ్ కదా, మనం యూస్ చేసేది నైలాన్ థ్రెడ్ కదా, సిల్కీ సిల్కీగా వచ్చి నాట్ అంటే ముడి అనేది ఊడిపోతుంది, అప్పుడు మనకి దారం వేస్ట్ అయిపోతుంది కదండి. అలా అవ్వకుండా ఉండాలనుకుంటే మనం అలా కాల్చుకోవాలన్నమాట. ఇలా అయితే అగ్గిపెట్టిన వెలిగించేసుకొని ఇలా ఉంది కదండి థ్రెడ్కి మధ్యలో ఇలా అంటే తెగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, అంటే మనకి థ్రెడ్ టైట్ అయిందని చెప్పేసి అది పూస దిగలేదు కదండి, అప్పుడు ఒక థ్రెడ్ని అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్లోగా ఇలా ఆర్పేసుకొని ఫ్రెండ్స్ ఇటు ఇటు ఇలా అనేసుకోవాలన్నమాట థ్రెడ్ ఊడకుండా. ఇది ఫ్రెండ్స్ వీడియో, చూసారు కదండి చూడడానికి ఎంత బాగుందో. ఇది నేను సింగిల్ స్టెప్ యూస్ చేశాను ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే డబల్ స్టెప్ కూడా యూస్ చేయొచ్చు. బుట్టకి బదులుగా మీ దగ్గర ఏమైనా లాకెట్ ఉంది, మినీ లాకెట్ లాంటిది అనుకుంటే లాకెట్ యూస్ చేయొచ్చండి. లేదు అనుకుంటే మనకి నెక్ వర్క్ వేసుకొని లక్ష్మీదేవి రూపునైతే పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో రిసెక్ట్ అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.